భారతీయ సంప్రదాయంలో పూజ గదిలో తప్పనిసరిగా ఉండే వస్తువుల్లో కర్పూరం ఒకటి కర్పూరాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాం దేవుడు పూజకు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మేలు చేస్తుంది అయితే పచ్చ కర్పూరంతో ఇలా కనుక చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలిగి ధనవంతులు అవుతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మరి కర్పూరంలో దాగున్న అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కర్పూరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది పూజ పారాయణం లేదా మరేదైనా శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తుంటాం ఇది లేకుండా పూజ పూర్తి కాదు పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యల్ని కూడా తొలగిస్తుంది దీని ఉపయోగం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది తంత్రశాస్త్రం ప్రకారం కర్పూరంతో చాలా ఉపయోగాలే ఉన్నాయి ఇవి చాలా ప్రయోజనకరంగానూ ఉంటాయి ఈ చర్యల వల్ల ఇంట్లో ఆనందం శాంతి ఆకస్మిక సంపద లభిస్తాయని పండితులు చెప్తున్నారు శాస్త్రం ప్రకారం గులాబీ పువ్వులో కర్పూర ముక్కనుంచండి తర్వాత సాయంత్రం పుష్పంలో ఒక కర్పూరం ఉంచి ఆ పువ్వుల్ని దేవత దుర్గకు అర్పించండి ఇది మీకు ఆకస్మిక డబ్బునిస్తుంది మీకు అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన డబ్బు కూడా రావడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా కనీసం నలభై మూడు రోజులు ఈ పనిని చేయండి నవరాత్రి సమయాల్లో ఈ పనిని చేస్తే మీరు మరింత సానుకూల ప్రభావాలని చూస్తారు కర్పూరంతో ఇలాంటి చేస్తే మీరు ధనవంతులు కావడానికి ఖచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది ఇందుకోసం ఏం చేస్తారంటే రాత్రి వంటగదిలో పనిచేసిన తర్వాత లవంగాలు కర్పూరాన్ని కలిపి వెండి గిన్నెలో వేసి వెలిగించండి మీరు ఈ పనిని ప్రతిరోజు చేస్తే జీవితంలో డబ్బు మరియు ధాన్యాల కొరత ఎప్పుడూ ఉండదు అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా శ్రేయస్ ఉంటుంది ప్రతిరోజు దేవతలను దేవుళ్ళను ప్రార్థించేటప్పుడు వారి ముందు వెలిగిస్తే మంచి ఫలితాలని పొందుతారు ఉదయం మరియు సాయంత్రం పూజ సమయంలో కర్పూరాన్ని వెలిగిస్తే శక్తి శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది దీని ద్వారా ఇంట్లో సభ్యులందరూ కూడా వ్యాధుల నుండి బయటపడి ఆరోగ్యాన్ని పొందుతారు మీ ఇంట్లో ఆనందం శాంతి మరియు సానుకూల శక్తి కావాలంటే ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఆవు నెయ్యిలో కర్పూరం నానబెట్టి దాని సువాసనను ఇల్లంతటా వ్యాప్తి చేయండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి పోతుంది పరస్పర ప్రేమ మీ ఇంటి కుటుంబ సభ్యుల మధ్య ఉంటుంది దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందం శాంతి అనేది ఉంటుంది సానుకూల శక్తి కూడా అలాగే ఉంటుంది భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటే కర్పూర నివారణ ప్రభావవంతంగా ఉంటుందని చెప్తున్నారు ఇందుకోసం ఏం చేయాలంటే భార్య కర్పూరాన్ని ప్రతిరోజు రాత్రి భర్త దిండు కింద ఉంచాలి దాని తర్వాత ఉదయాన్నే లేచి ఎటువంటి ఆటంకం లేకుండా వెలిగించాలి ఇలా చేస్తూ ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు శాంతి అనేవి ఎప్పుడూ ఉంటాయి మీరు ప్రమాదాలకి భయపడుతూ ఉంటే కనుక వేళల్లో హనుమాన్ చాలీసాను పారాయణం చేసి కర్పూరం వెలిగించండి ఏదేమైనా కర్పూరం ఉదయం మరియు సాయంత్రం వెలిగించే ఇంట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనల గురించి కూడా భయం ఉండదు రోజు కర్పూరాన్ని వెలిగించి మరియు వాసన్ని పీలిస్తే హానికరమైన బ్యాక్టీరియా వైరస్లు వంటివి నాశనం అవుతాయి గుమ్మానికి లోపలంటే ఇంట్లో రాగి చెంపుతో నీళ్లు తీసుకుని దానిలో నీళ్లు నింపి దానిలో ఐదు రూపాయల బిళ్ళలు పచ్చకర్పూరం ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కనుంచండి ఇలా చేస్తూ ఉంటే దరిద్రం పోయి సమస్యలు అప్పులు బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి